సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ టెక్ వాలెట్. సో గైస్, అందరు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. సో మీ సపోర్ట్ ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నా. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తాయి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి, మనం జాబ్కి వెళ్ళాలంటే ఒక రెజ్యూమ్ అనేది ఇంపార్టెంట్ కదా. సో అటువంటి రెజ్యూమ్ని మనం ఎమర్జెన్సీగా మన మొబైల్లోనే ఈజీగా బెటర్గా ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తున్నా. అందరూ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాని యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది. సో ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేట్ చేసింది కాబట్టి చూపిస్తుంది మీకు. సో ఇప్పుడు మీరు క్రియేట్ చేయాలంటే ఇక్కడ కింద యాడ్ స్పేస్ అని కనిపిస్తుంది కదా, సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్కి ఒక నేమ్ ఇచ్చేయండి, అంటే మీ ఫైల్లో సేవ్ కావడానికి. నేను ఇక్కడ తేజ అని ఇచ్చేసిన కదా, సో క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. మీ పూర్తి పేరు అయితే రెజ్యూమ్లో ఎలా ఉండాలనుకుంటున్నారో అట్లయితే మీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి అయితే ఏదైతే ఉందో అది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఇదైతే తప్పు. తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇచ్చేసేయండి. తర్వాత మీరు మేలా ఫీమేలా ఇచ్చేసేయండి. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత మీకు మ్యారేజ్ అయిందా లేదా సింగిల్ అయితే సింగిల్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఎంటర్ చేసేయండి. సో తర్వాత మీ యొక్క అడ్రస్, తర్వాత మీ యొక్క సిటీ, తర్వాత మీ యొక్క స్టేట్, తర్వాత మీ ఏరియా యొక్క జిప్ కోడ్ కానీ పిన్ కోడ్ కానీ మీ యొక్క ఏరియా కోడ్ అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ మీ నేషనాలిటీ హిందూ ముస్లిం అట్లా ఇచ్చేసేయండి. తర్వాత మీ రెజ్యూమ్ మీద మీకు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కనిపించాలి కదా, సో దానికోసం అయితే ఇక్కడ ట్యాప్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కెమెరా ద్వారా దిగవచ్చు. సో ఆ విధంగా అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత రెజ్యూమ్లో మీ యొక్క సిగ్నేచర్ కావాలి కదా, సో ఇక్కడ డ్రా కూడా చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీ ఫోన్లో పేపర్ పైన పెట్టేసి కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో తర్వాత పక్క స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు హెడ్డింగ్ అయితే కనిపిస్తుంది. హెడ్డింగ్ అయితే రెజ్యూమ్ అని అయితే ఇచ్చేసేయండి, సరిపోతుంది. తర్వాత ఇక్కడ సమ్మరీ యాడ్ చేసుకోండి. మళ్ళీ పక్కకి తీసుకున్నట్టే మీ కెరీర్ యొక్క ఆబ్జెక్షన్. సో మీ కెరీర్ యొక్క ఆబ్జెక్షన్ ఏంటి, సో మీకు సమ్ ఎగ్జాంపుల్స్ అయితే ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసినట్టయితే ఉంటాయి. సో ఇందులో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్క స్క్రోల్ చేయండి. ఇక ఇది మెయిన్, ఇది యొక్క మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక్కడైతే మీ యొక్క డిగ్రీ యొక్క స్కోర్సు, తర్వాత మీ కాలేజ్ నేము, తర్వాత మీ యూనివర్సిటీ బోర్డు, తర్వాత మీ పర్సంటేజ్ ఎంత వచ్చింది, తర్వాత మీ గ్రాడ్యుయేట్ లేకపోతే గ్రాడ్యుయేట్ రన్నింగ్ అయితే పర్సింగ్ అని పెట్టుకోండి. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. తర్వాత పక్క స్క్రోల్ చేసినట్టయితే మీరు ప్రజెంట్ ఏమైనా వర్క్ చేస్తున్నారా లేదంటే మీరు పాస్ట్లో ఏమైనా వర్క్ చేశారా, మీ ఆర్గనైజేషన్ ఏంటి, డెసిగ్నేషన్ ఏంటి, ఇంతకుముందు ఎంప్లాయ్ చేసినట్టయితే దీనిపైన ట్యాప్ చేయండి. ఇప్పుడు కూడా వర్క్ చేసినట్టయితే దీనిపైన కరెంట్ ఎంప్లాయ్ మీద ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఎప్పటి నుంచి టిల్ టుడే ఎప్పటి నుంచి ఎప్పటి వర్క్ చేశారు ఆ విధంగా పెట్టండి. సో ఆ వర్క్లో మీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంది, సో దాన్ని అయితే ఇచ్చేసేయండి. తర్వాత పక్క స్క్రోల్ చేసినట్టయితే మీకు ఏమైనా ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ ప్లస్ సింబల్ అయితే ఇవన్నీ మీరు ఇచ్చేయండి ఇక్కడ. తర్వాత ఇది మీ స్కిల్స్ అన్నట్టు. సో ఇక్కడ మీ స్కిల్స్ కానీ, అచీవ్మెంట్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, హాబీస్ కానీ, లాంగ్వేజెస్ కానీ, మీ యొక్క స్ట్రెంగ్త్ కానీ, సో ఇక్కడ అన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అచీవ్మెంట్స్ ఈ ప్లస్ సింబల్ పైన చేస్తే ఇక్కడ మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. ప్రతి నేను ఎగ్జాంపుల్ చూపిస్తా. హాబీస్ పైన ట్యాప్ చేస్తున్నా. సో హాబీస్ పైన మీరు ఏదైనా ఒకటి చేసుకోవాలన్నట్టు, రీడింగ్ బుక్స్ కానీ, డ్యాన్స్ కానీ. సో ఇవి అయితే హాబీస్ కదా, సో మీ హాబీస్ ఏందో అట్లా యాడ్ చేసుకోవాలన్నట్టు. తర్వాత పక్క స్క్రోల్ చేసినట్టయితే యూజర్ డిఫైన్డ్ ఫీల్డ్స్, సో ఇక్కడ రిఫరెన్స్, మీ యొక్క రిఫరెన్స్ ఇవన్నీ డిక్లియర్. సో ఈ విధంగా అయితే మీ యొక్క ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పైన టూ
రైట్ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీ రెజ్యూమ్ యొక్క రెజ్యూమ్ అయితే ఈ విధంగా అయితే క్రియేట్ అయిపోతుంది. సో నేను క్రియేట్ చేయలేదు కదా, సో క్రియేట్ చేసుకున్న తర్వాత మీ రెజ్యూమ్ అయితే ఇలా అయితే రెడీ అయిపోతుంది. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ అని వస్తే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో నాకు కూడా ఏమైనా జాబ్ ఉంటే చెప్పేసాను.